వ్యాక్సినేషన్ పై ప్రజా ప్రతినిధులకు అవగాహన తప్పనిసరిగా మాస్కులు ధరించండి, అందరూ టీకాలు వేయించుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని టీసీఓ సూచన. కరోనా సెకండ్ వేవ్ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా పరిషత్ సీఓ సత్యనారాయణ పిలుపునిచ్చారు. మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్లు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా మాట్లాడుతూ కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండే విధంగా ప్రజలకు ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇప్పుడు ఈరోజు మనము పార్టిసిపేట్ చేస్తున్న ప్రోగ్రామ్ ఏంటంటే కోవిడ్ సెకండ్ వేవ్ ఎంత సివియర్ గా మనకి స్ప్రెడ్ అవుతుంది అన్నది మెసేజ్ చేస్తుంది. విత్ఇన్ నో టైం మనము లాస్ట్ టైం ఉన్న దానికన్నా ఇప్పుడు రియాక్ట్ అవ్వడానికి కూడా మనకి ఎక్కువ ఛాన్స్ లేకుండా మనం నార్త్ ఈస్టర్న్ స్టేట్ కానీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ చూస్తే చాలా సివియర్గా ఉంది. మన దగ్గర కూడా అక్కడ ఇటువంటి మనకి ఏవైతే ఫీచర్స్ కనిపిస్తాయో వితిన్ ఒక 20 డేస్కి ఒక 1 మంత్కి డెఫినెట్గా సేమ్ మన సదరన్ స్టేట్స్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో మనకి ఒక ప్యాటర్న్ చూస్తే విత్ఇన్ ఒక 20 డేస్లో తెలంగాణ దగ్గర నుంచి ఒక 10 డేస్ ఒక 15 డేస్ మన దగ్గర జనరల్గా ఆ ప్యాటర్న్ కనిపిస్తుంది. అయితే బికాస్ ఆఫ్ సివియారిటీ ఆఫ్ కేసెస్ కొన్ని స్టేట్స్ అయితే చాలా సంక్షోభంలో ఉన్నాయి, అంటే వాటిని హ్యాండిల్ చేసే క్యాపబిలిటీ లేదు. ఈ విధంగా మన లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ ఇప్పుడు హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నా సరే, లేకపోతే మన ప్రిపేర్నెస్ ఈ హోమ్ ఐసోలేషన్ కానీ లేకపోతే ఈ క్వారంటైన్ సెంటర్స్ కానీ మన సిబ్బంది ఏవైతే లాస్ట్ టైం పెట్టుకున్నామో ఇన్స్పైట్ ఆఫ్ లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఈసారి మనము హ్యాండిల్ చేయలేని పొజిషన్లో ఉన్నాం.